మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డిమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. ఇట్స్ మీ సుందర రామ్ రెడ్డి ఫ్రమ్ సుమన్ టీవీ. ఓకే, ఈరోజు ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్ బేసికల్గా చాలామంది ఆప్షన్ బయింగ్ కొంతమంది అంటే ఫ్రీక్వెన్సీ వాళ్ళకి అందులో కంఫర్ట్గా ఉంటారు, కొంతమంది ఆప్షన్ సెల్లింగ్లో కంఫర్ట్గా ఉంటారు. సో స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్లో పర్టికులర్గా మనీ ఎలా మేక్ చేయాలనే దాని మీద చాలా ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటాయండి. కొంతమంది ఏమో తక్కువ రేటు కాబట్టి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ డబ్బులు సంపాదించాలి కాబట్టి ఆప్షన్ మార్కెట్లో ఆప్షన్ బయింగ్ చాలా బెటర్ అనుకుంటారు. కొంతమంది ఆప్షన్ సెల్లింగ్ చేస్తేనే బెటర్, ఎందుకంటే టైం డికే వాల్టర్ డికే ఉంటుంది కాబట్టి ఎక్కువ శాతం మనం ఆప్షన్ సెల్లింగ్ ద్వారానే డబ్బులు సంపాదించాలంటారు. ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఏది బెటర్ అప్రోచ్ అనేది ఇప్పుడు నేను రెండు వెర్షన్లు చెప్తాను, మీరు డిసైడ్ అవ్వండి ఏది ఆప్షన్ బయింగ్ బెటర్ ఆప్షన్ సెల్లింగ్ బెటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం నిఫ్టీ చూస్తున్నాం, లైవ్ మార్కెట్లో నిఫ్టీ 17,957 ఉందండి లైవ్ మార్కెట్లో ఈరోజు. సో దీన్ని మనం నియరెస్ట్ ఏటీఎం తీసుకున్నాం అనుకోండి 17,950. సో నేను ఈ వీక్ ఎక్స్పైరీ 17,950 తీసుకుంటున్నాను స్ట్రైక్ ప్రైస్ లాగా. ఇప్పుడు కనుక మనం ఇది అబ్జర్వ్ చేసామనుకోండి, ఒక్కరోజు టైం డికే అంటే ఒక 24 అవర్స్ కల్లా మీకు ఈ అమౌంట్ టైం డికే ఏదైతే ఉందో 935 రూపీస్ ఇది మీరు లాస్ అవుతారు. అంటే ఒక్కరోజు మీరు ఈ గేమ్ ఆడటం ద్వారా సింగిల్ డే ఈ టైం లాసు 937 రూపీస్ అనమాట. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి? ఆప్షన్ బయ్యర్ దగ్గర నుంచి ఆప్షన్ సెల్లర్కి వెళ్తాయి. నేను కనుక ఈ ఆప్షన్ మీరు అమ్మాను అనుకోండి, నా దగ్గర 1 లాక్ రూపీస్ బ్లాక్ అవుద్ది, ఎక్స్చేంజ్ బ్లాక్ చేస్తుంది ఆప్షన్ సెల్ చేసినందుకు. నాకు ఇమీడియట్లీగా ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ టు గెట్ దిస్ మనీ అనమాట 935 రూపీస్. మీరు కనుక ఆప్షన్ బై చేస్తే పర్ డే ఈ డబ్బు లాస్ అవుతూ ఉంటుంది పర్ డే, 80% రికవర్ రాదు. అంటే మీరు ఆప్షన్ బయింగ్ చేయడం ద్వారా ప్రాఫిట్లోకి నీకు రావాలి అంటే ఫస్ట్ ఈ మనీ మీరు మేక్ చేయాల్సి ఉంటుంది, మీరు బ్రేక్ ఏమి రావాలి అంటే. అందుకని ఆప్షన్ బయ్యింగ్ బెటర్ ఆప్షన్ సెల్లింగ్ బెటర్ అని మీరు డిసైడ్ అవ్వచ్చు ఇప్పుడు. అంటే మీరు డే ఫస్ట్ మార్నింగే మనీ మేకింగ్ స్టార్టింగ్ కావాలంటే ఫస్ట్ ఈ మనీ రికవర్ అవ్వాలి. ఇది వన్ డేకి టైం డికే ద్వారా లాస్ అయ్యే అమౌంట్ అనమాట. అందుకని ఆప్షన్ సెల్ చేయడం ద్వారా మార్కెట్ కనుక సడివేలో కనుకుంటే నీకు ఈ మనీ ఫ్రీ, ఈ అమౌంట్ మీకు ఫ్రీగా వస్తుంది టైం డికే అమౌంట్. అండ్ 1% వాలటిలిటీ కనుక డౌన్ అయితే మీకు 284 రూపీస్ ఈ రెండు వస్తుంది. అంటే బేసికల్గా ప్రైమరీగా మనం ఆప్షన్ కనుక సెల్ చేస్తే పర్ డే మినిమం గ్యారంటీ లాగా ఈ అమౌంట్ అయితే వస్తుంది టైం డికే అమౌంట్. అండ్ వాలటిలిటీ 1% డౌన్ అయితే మీకు 284 రూపీస్ డౌన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాలటిలిటీ 5% డౌన్ అయింది అనుకుందాం. ఓకే, తద్వారా ఇక్కడ మీకు రఫ్గా అరౌండ్ 1000 రూపీస్ అండ్ టైం డికే ద్వారా 935 రూపీస్ కంబైన్డ్ మీకు రఫ్గా అరౌండ్ 2000 రూపీస్ వస్తాయి నీకు. ఓకే, అంటే మార్కెట్ కనుక ఈరోజు ఫ్లాట్లో క్లోజ్ అయితే అంటే మార్కెట్ ప్లస్ ఆర్ మైనస్ 20-30 పాయింట్స్ కనుక క్లోజ్ అయితే మీకు 5% వాలటిలిటీ కనుక డౌన్ అయితే సింగిల్ డేలో మీ ఇన్కమ్ 2000 రూపీస్. ఇదే ఆప్షన్ బై చేస్తే మీరు 2000 రూపీస్ లాస్ అవుతారు. అందుకని మార్కెట్ కదలకుండా కనుకుంటే, యూ మీన్ సడివే మార్కెట్లో కనుకుంటే మీకు లాస్ అనేది ఎవ్రీడే ఉంటుంది. ఇది అదే ఆప్షన్ సెల్లింగ్ చేయడం ద్వారా నీకు ఈ అమౌంట్ మినిమం గ్యారెంటీ లాగా ఉంటుంది. అందుకని ఆప్షన్ బై బెటర్ ఆప్షన్ సెల్ బెటర్ అనేది మార్కెట్ డైరెక్షన్ బట్టి ఉంటుంది. మార్కెట్లు కనుక హ్యూజ్ మూవ్ కనుక మీరు ఎక్స్పెక్టేషన్ కనుక చేస్తుంటే బెటర్ టు గో ఫర్ ఆప్షన్ బయింగ్. అదే సేమ్ టైంలో మార్కెట్ కనుక సైడ్వేలో ఉంటుంది అనుకుంటే కనుక బెటర్ టు గో ఫర్ ఆప్షన్ సెల్లింగ్. బట్ ఈవెన్ మార్కెట్ ట్రెండింగ్లో కూడా ఆప్షన్ సెల్లింగ్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మార్కెట్ రఫ్గా 0.25% డ్రాప్ అయిందండి. ఈరోజు మీరు ఆప్షన్ సెల్ చేస్తే డబ్బు వచ్చిందా ఆప్షన్ బై చేస్తే డబ్బు వచ్చిందో చూద్దామండి. సో ఈరోజు మార్కెట్ డౌన్ అయింది కాబట్టి చాలామంది పుట్టు బై చేస్తే మీకు అమౌంట్ వచ్చింది అనుకుంటారు. ఓకే, సో ఈరోజు మన ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏటీఎం పుట్టు మీరు బై చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది, ఏటీఎం కాల్ సెల్ చేస్తే మీకు ఎంత అమౌంట్ వచ్చిందో కంపేర్ చేద్దాం, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. రైట్, సో ఐల్ గో బ్యాక్ టు ది జీరో ద అకౌంట్. సో ఇప్పుడు లైవ్ మార్కెట్లో 90 రూపీస్ ఉందండి. నిన్న ఈవినింగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు చూద్దాం ఎంత ఉందో. ఇది కాల్ ఆప్షన్ అండి, ఐ టేక్ ద 15 మినిట్ షార్ట్. ఈరోజు 5th డేట్ అండి. సో మార్నింగ్ మార్కెట్ మనం ఇక్కడ నిన్న క్లోజింగ్ ఇది అనుకుందామండి.
ఫోర్త్ యా ఫిఫ్త్ అంటే ఇది. సో ఈరోజు మార్కెట్ మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయిందండి. నిన్న క్లోజింగ్ చూద్దాం. నిన్న క్లోజింగ్ ప్రైస్ ఇది రఫ్గా అరౌండ్ యా వన్ యా రఫ్గా అరౌండ్ 190 అనుకోండి. నిన్న క్లోజింగ్ ప్రైస్ 190 అండి. నిన్న క్లోజింగ్ ప్రైస్ ఇది 190. మనం కాల్ ఆప్షన్ చూస్తున్నామండి. కాల్ ఆప్షన్ కనుక అమ్మితే 190 దగ్గర నుంచి లైవ్ మార్కెట్లో ఇది 88 పడిపోయింది. అంటే లిటరల్గా మీకు 100 రూపీస్ ప్రాఫిట్. ఈరోజు కనుక మీరు ఈరోజు మార్కెట్లో కనుక కాల్ ఆప్షన్ కనుక సెల్ చేసి ఉంటే మీకు 100 రూపీస్ వస్తుంది ఈరోజు. ఇదే పుట్టు బై చేసి ఉంటే ఏమొద్దో చూద్దామండి. పుట్టు బై చేస్తే కనుక ఓకే, నేను పుట్ ఆప్షన్ తీసుకుంటున్నానండి. అండ్ నిన్న ఇది మార్కెట్ క్లోజింగ్ రౌండ్ ఫిగర్ ఎక్కడ వస్తుంది దగ్గర 58 రూపీస్ ఉందండి నిన్న మార్కెట్. నిన్న 58 రూపీస్. ఈరోజు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది రఫ్గా అరౌండీను 24 రూపీస్ వచ్చింది మీకు పుట్టు బై చేస్తే. మార్కెట్ పడింది గుర్తుపెట్టుకోండి. ఈరోజు 0.5% మార్కెట్ డౌన్ అయినా సరే పుట్టు కొంటే మీకు వచ్చిన అమౌంట్ ఎంత? జస్ట్ 20 రూపీస్. అదే కాల్ కనుక అమ్మంటే మీకు వచ్చిన అమౌంట్ ఎంత? రఫ్గా అరౌండ్ 100 రూపీస్ దాకా వచ్చి ఉంటుంది. సో అందుకని ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఏది బెటర్ అనేది, మీరు ఆప్షన్ బయింగ్ బెటర్ ఆప్షన్ సెల్లింగ్ బెటర్ అని. సో దీంతో కంపేర్ చేసుకుంటే 170తో పోల్చుకుంటే ఆప్షన్ కాల్ ఆప్షన్ అమ్మటం ద్వారా మీకు 100 రూపీస్ వచ్చింది ఈరోజు ప్రాఫిట్. అండ్ పుట్ ఆప్షన్ బై చేస్తే మీకు వచ్చింది జస్ట్ 20. మార్కెట్ మీ ఫేవర్గా ఉన్నా సరే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే మార్కెట్ కనుక పెరుగుతుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ అమ్మటం ద్వారా, లేదా మార్కెట్ పట్టుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ అమ్మటం ద్వారా మొత్తానికైతే సెల్లర్స్ వాళ్ళు ఎడ్జ్ తీసుకుంటున్నారు దీంట్లో. అట్ ద సేమ్ టైమ్ నేకెడ్ బయింగ్ అయినా రిస్కే అండి, నేకెడ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా రిస్కే. ఐఎమ్ జస్ట్ కంపారిజన్, మార్కెట్ ఎవరి ఫేవర్ ఉంటుంది అంటానికి నేను కంపేర్ చేస్తున్నాను. దీని అర్థం మీరు ట్రేడ్ తీసుకోమని కాదు ఓకే, బట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ పడుతున్నా సరే పుట్ ఆప్షన్ మీరు బై చేయటం ద్వారా ఈరోజు లైవ్ మార్కెట్లో మీకు వచ్చిన 20 రూపీస్, అండ్ కాల్ ఆప్షన్ సెల్ చేయడం ద్వారా మీకు వచ్చిన అమౌంట్ 100 రూపీస్. సో ఆప్షన్ మార్కెట్లో క్లియర్గా హెడ్జ్ ఎవరికి ఉంది అంటే ఆప్షన్ సెల్లర్కే ఉందండి. న్యాచురల్ హెడ్జ్ ఆప్షన్ సెల్లర్కే ఉంది. అందుకని మీరు ఆప్షన్ మార్కెట్లో సీరియస్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక మార్కెట్లో ఆప్షన్ సెల్లింగ్ కల్ హెడ్జ్ చూపిస్తేనే మీకు అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి అదర్ ఎలిమెంట్స్ కూడా మీరు చూసుకోవాలి. ఏమిటి? డెల్టా, గామా, తీటా, వేగారు, 5 ఆప్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని అనాలిసిస్ చేయడం ద్వారా మీకు క్లియర్ పిక్చర్ వచ్చిందండి. నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్ ఎవరి ఫేవర్ ఉంటుంది అని చెప్పడం కోసం ఈ వీడియో. సో ఆప్షన్ బయింగ్ ఆప్షన్ వర్సెస్ సెల్లింగ్ అంటే సమ్మరీ ఏంటంటే ఆప్షన్ బై చేయడం ద్వారా ఈవెన్ దో మార్కెట్ ఈరోజు 0.5% డ్రాప్ అయినా సరే మీకు వచ్చింది 20 రూపీస్ పుట్ ఆప్షన్ బై చేయడం ద్వారా. అదే కాల్ ఆప్షన్ అమ్మటం ద్వారా ఏటీఎం మీకు వచ్చిన అమౌంట్ 100 రూపీస్. సో క్లియర్గా సెల్లర్ మేక్ మోర్ మనీ దెన్ ద బయ్యర్ అనమాట. దిస్ ఇస్ ద బ్రీఫ్ అబౌట్ ది విచ్ వన్ ఈస్ ద బెటర్ ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్. థ్యాంక్ యూ.